గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. గన్నేరువరం మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆవుల తిరుపతి గారు. సార్ అట్లా ఉండదు సార్, సార్ ఒక్క నిమిషం ఆగు. గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మీ గన్నేరువరం జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి. గన్నేరువరం మండల ప్రజలకు, TRIBLE9 న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మీ భీమనాథ్ వెంకటేష్, TRIBLE9 న్యూస్ రిపోర్టర్, గన్నేరువరం మండలం. గన్నేరువరం గ్రామ ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మీ సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ గారు. వారికి ఇలా ప్రశంసా పత్రం మరి సిపి గారి చేతుల మీదుగా మెమోటో ఇవ్వబడుతుంది. వాలంటీర్స్ కూడా ఖచ్చితంగా
సాయంత్రం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ మ్యాచ్ సాంబైపల్లి వర్సెస్ అంబేద్కర్ సంఘం గన్నేరవరం. అద్భుతంగా ఆడుతున్నారు రెండు జట్లు. గన్నేరవరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్లు గారు. దారి దారి మాత్రం మెయిన్ గేట్ నుంచి క్లియర్ ఉండకండి. బాలకొండూరు నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. టీఆర్ఎస్ యువజన విభాగం
మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి సురేష్ గారు. కాసింపేట గ్రామ ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మీ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న గారు. పోలీస్ శాఖ గౌరవనీయులు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించబడుతుంది. చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి మ్యాచ్లు. పరిచయ కార్యక్రమానికి ఎస్ఐ గారు అభినందన్ గారు Thank you.
అమ్మాయిపల్లి ఏ టీం కెప్టెన్? సార్ ఇక్కడికి రాగలరు? అమ్మాయిపల్లి సాయి ట్రావెల్ గన్నేరువరం మండల మరియు పారువెల్ల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి గారు. గన్నేరువరం మండల మరియు గునుకుల కుండాపూర్ గ్రామ ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు గూడెల్లి అంజనేయులు గారు. ప్రారంభమవుతున్నాయి సాయంత్రం గౌరవనీయులు సిపి కమలాసన్ రెడ్డి. నేను వచ్చేసరికి సార్ దాదాపు 138 సీసీ కెమెరాలు ఉంటాయి సార్. వచ్చిన వెంటనే సార్ తమ యొక్క ఆదేశాల మేరకు సార్ గుండ్లపల్లిలో ఎక్కడైతే హైవే పైన యాక్సిడెంట్ జరుగుతున్నాయో సార్ అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో సార్
25 సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది సార్. అదే విధంగా సార్ కబడ్డీ విషయానికి వస్తే సార్ గన్నేరవరం మండలం అంటేనే కబడ్డీకి చాలా ప్రాముఖ్యత ఉంది సార్. కబడ్డీ అంటే గన్నేరవరం అంటే కబడ్డీ సార్. ఇక్కడ నుండి చాలా మంది యువకులు సార్ నేషనల్ స్థాయిలో కూడా ఆడేవాళ్ళు ఉన్నారు సార్. మన పోలీస్ శాఖలో కూడా గన్నేరవరం మండలం నుండి పోలీస్ శాఖలో పనిచేస్తూనే కబడ్డీ కూడా ఒకవైపు ఆడుతూ ఉన్నారు సార్. అదే విధంగా సార్ ఇక్కడ సార్ తమకి సమయం తక్కువ ఉండడం వల్ల సార్ ఇద్దరితో ఈ సమావేశం ముగిస్తున్నా సార్. క్రీడాకారులకు మంచి క్రీడాకారులు ఐడెంటిఫై చేసి వాటికి అవసరమైతే ట్రైనింగ్ కూడా ఇప్పించి మరి ట్రైనింగ్ కూడా ఇప్పించి మంచి క్రీడాకారులుగా నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా తయారయ్యడానికి బాగా స్కోప్ ఉంది కాబట్టి మరి తప్పకుండా ప్రయత్నం మా డిపార్ట్మెంట్ తరఫున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంటే గతంలో మనం చూస్తుంటాము అగ్రికల్చర్ అంటే నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాను, చాలా రిమోట్ విలేజ్ మరి అంటే చాలా గ్రామానికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేనటువంటి విలేజ్ నుంచి వచ్చినాను. మా ఊర్లో కూడా ఈ కబడ్డీ అంటే చాలా పాపులర్ గేమ్. అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఈ కరెంట్ ఇప్పుడు ఉండేది ఉన్నది అప్పుడు కరెంట్ లేదు, కందీలు పెట్టుకొని ఆడేవాళ్ళు లాంతర్, దాని లాంతర్ అంటాము, దానిలో మన తెలంగాణలో కందీలు అంటాము. ఆ కందీలు పెట్టుకొని రాత్రంతా ఆడేవాళ్ళం. మేము రాత్రంతా మేము చూసేవాడిని ఆడలే కానీ నేను ఎంత చూసేవాడు అంటే అంత పాపులర్ గేమ్ ఇది. మరి గ్రామాల్లో గతంలో అయితే తెలంగాణ రాకముందు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు మనకు నీళ్ళ సదుపాయం లేదు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి సంవత్సరానికి ఒక పంట పండుతుండే. మిగతా 6 నెలలు అంటే 6 నెలలు టైం పంటకాలం, మిగతా 6 నెలలు ఖాళీ ఉంటారు కాబట్టి ఆ ఖాళీ ఉండేటువంటి టైంలో చాలామంది ఊళ్ళలో ఈ ఆటలు ఆడడం, ముఖ్యంగా కబడ్డీ వాలీబాల్ ఆడడం ఇవన్నీ కూడా జరిగేది. మరి కొంతమంది ఓపిక లేని వాళ్ళు టేక్ ఆట కూడా అలవాటు పడతారు. మరి అటువంటి దురలవాట్లకు గురి కాకుండా ఒక ఆట అనేది ఒక మన రెగ్యులర్గా అన్ని గ్రామాల్లో కనుక ఈ ఆటలను ఆడడము, ఆటలాడడానికి ప్రోత్సాహం ఇవ్వడము, ఎంకరేజ్ చేయడం ఏమన్నా మంచి క్రీడాకారులు నేషనల్ లెవెల్ ఎదగడానికి అదేవిధంగా ఫిట్నెస్ ఇంప్రూవ్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంతమంది క్రీడాకారులు ఉన్నారు, ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలేదు. మాస్క్ కొట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాడు, ఆయన ఒకడు ఉన్నాడు ఇక్కడ కనబడి దాంట్లో, అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరిదన్నా తప్ప పెద్దగా మాస్క్ పెట్టుకున్నారు లేదు. మీరు మాస్క్ పెట్టుకోకపోయినా మీకు ఎందుకు కరోనా వస్తలేదు? మీరు ఫిట్నెస్ బాగుంది కాబట్టి, మీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఆడవాళ్ళకు ఫిట్నెస్ బాగుంటుంది, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, వాళ్ళకి ఏ రోగాలు కూడా రావు, ఏ వైరస్ ఏ కరోనా రాదు. మా డిపార్ట్మెంట్లో కూడా 250 మందికి కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది, కానీ 250 మంది కూడా క్షేమంగా ఉన్నారు, ఎవరు కూడా ఒక్కరు కూడా ఏం ప్రాబ్లం కాలేదు. దాని కారణం ఏంటంటే మేమందరం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మరి ఇటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ తట్టుకునేటువంటి శక్తి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరు కూడా, యూత్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యంగా దయచేసి ఏదో ఒక గేమ్, మరి రోజు వాకింగ్ చేయమంటే చేయలేరు, బోర్ కొడుతుంది, జిమ్ పోయి ఎక్సర్సైజ్ చేయమంటే చేయడం సాధ్యం కాదు, అది కూడా బోర్ కొడుతుంది. బట్ ఆటలాడడానికి మనకు ఎంత బిజీ ఉన్నా సరే ఆ టైం మనసు అక్కడ కుదురుస్తుంది. ఈవినింగ్ ఆ టైం రోజు ఒక 5 గంటలకు 6 గంటలకు మొదలు పెడతామంటే 4 గంటల నుంచి మనసు అక్కడ కుదురుస్తుంటుంది. అందరు కూడా చెప్పినారు ఇక్కడ పోలీస్ వాళ్ళు మంచి సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ, ఎంతముందు పనిచేసినటువంటి ఎస్ఐలు కానీ మంచి ఎస్ఐలను ఏరి కోరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మీ అభిమానాన్ని చేరుకున్నారు, మెరుగైనటువంటి సేవ చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు 24x7 అంటే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వారు కూడా సేవలు అందిస్తారు 24 గంటలు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారు కూడా అవైలబుల్ ఉంటారు. మరి ఈ విధంగా చాలా తక్కువ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్, మరి మీరు ఏరి కోరి ఈ మండలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఇక్కడ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, బిల్డింగ్ కట్టడానికి స్థలాన్ని కూడా మీరు డొనేట్ చేసినారు. మీ అందరు కూడా మన్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారు కోరడం జరిగింది, ఆల్రెడీ మేము ప్రపోజల్ పంపించినాము, ఆ ప్రపోజల్ మంజూరు కాకుండా మేము శంకుస్థాపన చేస్తే బాగుండదు, మరి డిలే అయితే బాగుండదు కాబట్టి శాంక్షన్ చేసుకునే చేయాలి, శాంక్షన్ కూడా చేస్తే బాగుండదు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మేము ఆల్రెడీ ప్రపోజల్ పంపించినాము, ఎమ్మెల్యే గారి ద్వారా కూడా గవర్నమెంట్కు మళ్ళీ ఒకసారి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. మరి అతి త్వరలో
అందరూ కూడా మరింత మంచి సేవలు అందించడానికి ఇక్కడ ఇంకొక ఇబ్బంది అంటే మా స్టాఫ్ అందరూ ఇక్కడ ఉండడానికి తగినటువంటి వసతి లేకపోవడం వల్ల చాలా మంది కరీంనగర్ నుంచి అపాయింట్మెంట్ చేయడం కానీ లేకపోతే తిమ్మాపూర్ ఉండడం కానీ జరుగుతున్నది. మరి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అదే ప్రాబ్లం అనుకుంటాను. ఇక్కడ వసతి లేకపోవడం వల్ల దూరం నుంచి రావడం కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. రోడ్డు కూడా బాగాలేదు. మరి యాక్సిడెంట్ కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది, అవకాశం ఉన్నది. కాబట్టి అతి త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ స్టాఫ్ క్వార్టర్స్కు ఆల్రెడీ ప్రపోజల్ పంపించినాం, వస్తాయని చెప్పి నమ్మకం ఉన్నది. మరి అతి త్వరలో అది జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. మరి చివరిగా పోలీసులకు బాగా సహకరిస్తూ మరి మన కరీంనగర్లోనే మొట్టమొదటి మండలం ఏదంటే అన్ని గ్రామాలు అన్ని హామ్లెట్స్ అన్ని శివారు గ్రామాల్లో సీసీ కెమెరాలు 4 నుంచి 10 15 కెమెరాలు పెట్టినటువంటి మండలం ఏదంటే గన్నేరవరం మండలం. నేను గన్నేరవరం మండల ప్రజలందరూ కూడా మరి మండల నాయకులు గన్నేరవరంలోని గౌరవ ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరు కూడా యూత్ చాలామంది ఉన్నారు. మీ అందరు కూడా యూత్ ప్రతి ఒక్కరు కూడా ఒక మోటార్ సైకిల్ ఉంటుంది, సెల్ ఫోన్ కంపల్సరీ, మోటార్ సైకిల్ ఒకటి ఉంటుంది. సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దయచేసి హాకా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మోటార్ సైకిల్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏం పెట్టుకుంటారు, హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోండి. ప్రాణం కంటే విలువైంది ఏది లేదు. దయచేసి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, హైవే మీద పోయినా రోడ్ల మీద పోయినా కింద పడిపోయినా తల దెబ్బ తాగితే చనిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరు కూడా బైక్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దయచేసి మీరు వేరే భావించకుండా బరువు అవుతుంది, హెల్మెట్ పెట్టుకుంటే బరువు అవుతుంది, తలకాయన వస్తుంది, జుట్టు పాడైతుంది అని చెప్పి అనుకోకుండా. జుట్టు పాడైతే పోతుంది కానీ మళ్ళీ ఇంకో జుట్టు పోతే పర్లేదు, కానీ ప్రాణం పోతే మరి తీసుకురాలేము. దయచేసి అందరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మేము తాగడానికి వ్యతిరేకం కాదు, తాగి బండి నడపకండి. ఓకే, మిమ్మల్ని చూస్తున్నారు కాదు, జనరల్ అందరు కూడా చెప్తున్నాను. తాగి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మాకు పట్టుబడితే 2 రోజులు 3 రోజులు 4 రోజులు జైలు పోతారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి మేము అనలైజ్ చేస్తే, దాన్ని విశ్లేషిస్తే 70% ఒక 100 మంది రోడ్ యాక్సిడెంట్ అయిపోతే 70 మంది తాగి నడిపి కింద పడి చనిపోయిన వాళ్ళు.
బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇంత దూరం రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. థాంక్యూ వెరీ మచ్ సార్. అదే విధంగా ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు గౌరవ జెడ్పీటీసీ గారికి మరియు మండల్ తహసీల్దార్ గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ అదే విధంగా క్రీడాకారులందరికీ మరియు ప్రేక్షకులకు అదే విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి యూత్ సభ్యులందరికీ మరియు మా పోలీస్ స్టేషన్ స్టాఫ్ కి అదే విధంగా మన పోలీస్ కళా బృందం వారికి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ ను ముగిస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్. గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. గన్నేరువరం మండల బీజేపీ జనరల్ సెక్రటరీ జాలి శ్రీనివాసరెడ్డి గారు. గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. బీజేపీ నాయకులు ముత్యాల జగన్ రెడ్డి గారు, మైలారం గ్రామం. గన్నేరువరం మండల ప్రజలకు మరియు నాయి బ్రాహ్మణ సోదరులకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. గన్నేరువరం మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గర్షకృతి లక్ష్మణ్ గారు. గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. కాంగ్రెస్ జిల్లా నాయకులు జాగిరి శ్రీనివాస్ గారు, గునుకుల కొండాపూర్ గ్రామం. గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. గన్నేరువరం మండల బీజేపీ కార్యదర్శి చిగురు సంజీవ్ గారు, యాస్వాడ గ్రామం. గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. గన్నేరువరం బీజేవైఎం మండల అధ్యక్షులు కూనా మహేష్ గారు. మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. అల్లూరు శ్రీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు. జంగపల్లి గ్రామ ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మీ ఎంపీటీసీ అటికెం రాజేశం గౌడ్ గారు.